ఇట్స్ పెట్టినప్పుడు 10 సెకండ్స్ వెళ్తుంది, అది ఫ్రీలా వెళ్తుంది, ఫ్రీ. అది తీసుకెళ్తారా మీరు ఇట్లా మోసుకెళ్తారా? పని చేయడం సులభం, ఆలోచించి దాని ఇంట్రెస్ట్ తయారు చేసుడే కష్టమైన పని. అంటే ఏంటంటే, మమ్మీ అంటుంది నాకు ఒక గిలాసా నీళ్ళు కావాలనంటే, మన మైండ్ని మనం తయారు చేయడం అబ్బా గిలాసా నీళ్ళు తీసుకెళ్ళాలంటే, ఆ మైండ్ని తయారు చేయడమే వెరీ హార్డ్. కానీ అక్కడ అటు నుండి పోయి ఇట్లా గిలాసా తీసుకొని నీళ్ళు తీసుకొని ఇవ్వడం అనేది ఎంత సులభం? ఎవరైనా చేస్తారు అది పని. అర్థమవుతుందా? పని కష్టమా? కాదు. ఏది కష్టం తెలుసా? ఆలోచించే విధానంలో కష్టం ఉంటుంది. రాయండి నెక్స్ట్ పాయింట్. వర్క్ ఈజ్ నెవర్ డిఫికల్ట్. వర్క్ ఈజ్ నెవర్ డిఫికల్ట్. ఏ సబ్జెక్టు డిఫికల్ట్ ఉండదు. ఏం డిఫికల్ట్ ఉండదు లైఫ్లో. యాక్షన్ అనేది డిఫికల్ట్ ఉండదు, కర్మ క్రియ అనేది డిఫికల్ట్ ఉండద్ది. పని అనేది ఎప్పుడైనా సింపలే, ఎప్పుడైనా సింపలే. అది మనమే కాంప్లికేట్ చేసేస్తున్నాం. వర్క్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. మనం ఎలా ఆలోచిస్తామో ఆ పని ఎలా అవుతుందో అది మాత్రం చాలా కాంప్లికేటెడ్ మనకేమనిపిస్తుంది. అబ్బా నీళ్ళు ఇవ్వాలంటే ఎక్కడుంటుంది మొయ్యాలో, ఏ గిలాస్ ఎక్కడుందో, మమ్మీ ఎక్కడుందో, ఏందో ఏం కథ. ఇలా ఆలోచిస్తే ఇక నేను లేస్తానా? కానీ నేను ఇలా ఆలోచించ ఏది ఎక్కడున్నా నీళ్ళు ఇస్తా అంతే, లేకపోతే వేరేళ్ళని అడిగిస్తాను. వేరేళ్ళ గిలాసా, వేరేళ్ళ నీళ్ళు, వేరేళ్ళ నీళ్ళు బయటకు తీసుకుంటాను కానీ ఇస్తా. అక్కడ ఏం నేను తయారు చేశాను? నా లోపు ఇచ్ఛ, కోరిక, ఆశ, నాకు కావాలంతే. అలా కావాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. కొరుట్లలో నీళ్ళు లేకపోతే జగిత్యాలకు వెళ్తేస్తాను. ఉంటుంది మనసులో ఆలోచించే విధానం ఉంటుంది, ఆ ఆలోచించే విధానం లోపటనే కష్టం ఉంటుంది. మనం సరిగ్గా ఆలోచిస్తే ఆ పని పెద్ద ముచ్చట కాదు, చిన్న ముచ్చట. అవునా? ఎగ్జాంపుల్, గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్తే అక్కడ ఓ పేదవాడు మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు. అక్కడ మీకు కోరిక, 1 కోటి రూపాయలు ఉంటే నేను ఇస్తా ఈ వ్యక్తికి, నాకు చాలా. అవునా? అవునా? 1000 రూపీస్ బండిల్స్ అటెండెంట్ పెట్టి 1 crore రూపీస్ ఆ దగ్గరికి ఇచ్చేస్తే ఆగిపోతుంది. ఆ 1 crore రూపీస్ ఇచ్చుడు ఏమైనా టఫా? కానీ మీరు ఎలా ఆలోచిస్తున్నారు? 1 crore రూపీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా సంపాదిస్తాను నేను? 1 crore ఇవ్వాలంటే నా దగ్గర 1000 crores ఉండాలి. కొందరు సింపుల్గా ఆలోచిస్తారు, ఓ 5 ఫ్యాక్టరీలు పెడితే ఓ 5 సంవత్సరాల్లో ఓ 1000 కోట్లు వస్తాయంటే, ఇలా సింపుల్గా ఆలోచిస్తాడు. కొందరు ఏం ఆలోచిస్తారు? అబ్బా నాకేం తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుడు, ఎక్కడ ఎండ్ చేసుడు. అలా కాంప్లికేటెడ్లా ఆలోచిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా అసాధ్యమే. ఆ వ్యక్తి అనేటోడు రూపాయి కూడా ఇవ్వడు, రూపాయి కూడా. కానీ కొందరు మాత్రం తిండి ఇస్తారు, ఉండడానికి ఇల్లు ఇస్తారు, అన్ని ఇస్తారు, ఆర్ఫనేజెస్లో పోయి పేదవాళ్ళ స్కూల్. 1 లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అది ఎలా సంపాదించారు వాళ్ళు? డిఫికల్ట్, చాలా శ్రమపడి కాదు. ఎందుకంటే శ్రమ వాళ్ళు పడుతున్నారు, మనము పడుతున్నాము. వాళ్ళు సింపుల్ ఆలోచిస్తారు, మనం కాంప్లికేటెడ్ ఆలోచిస్తాము. అర్థమవుతుందా? నేను ఇక్కడ నుండి అలా వెళ్ళి ఆ స్టూల్ మీద కూర్చోవాలంటే ఇలా చక్కగా కూర్చోవాలంటే కాంప్లికేషన్ తయారు. కాంప్లికేషన్ అంటే డిఫికల్ట్ అయిపోతుంది. అప్పుడు టైము వెళ్ళిపోతుంది, మన ఇమేజ్ డౌన్ అయిపోతుంది, సమయం వెళ్ళిపోతుంది, ఎగ్జామ్ వెళ్ళిపోతుంది, మనం ముందటికి వెళ్ళి కూర్చోలేము, మన ఆసనాన్ని గ్రహించలేము, మన సక్సెస్ని మనలో మనము మన సక్సెస్లో వెళ్ళలేము. అందుకని నెక్స్ట్ రూల్ ఏంటంటే, కీప్ ఇట్ సింపుల్ నో మ్యాటర్ వాట్. ఏదేమైనా కానీ దాన్ని సింపులే ఉంచాలి. ప్రతి పనిని ఏం చేయాలి? కీప్ ఇట్ సింపుల్ నో మ్యాటర్ వాట్. ఏమైనా కానీ ప్రతి విషయాన్ని సింపుల్ ఉంచాలి, కానీ దాన్ని కాంప్లికేట్ చేయకూడదు. కాంప్లికేట్ అంటే ఇట్లా ఇట్లా ఏత్త పని అవుతుంది, అంత అవసరం లేదు. నాకు అంటే మీరేమంటారంటే చదువు చాలు, నేను చదువుకుంటా సార్, దగ్గర బట్టలు లేవు, పెన్ను లేదు, పెన్సిల్ లేదు అంటే ఆ సార్ ఏం చేస్తారు? ఫినిష్. ఆ కోరిక సగం దూరం తీసుకెళ్తుంది, తర్వాత సగం దూరం ఈజీలీ వెళ్ళిపోతారు. ఎందుకంటే డ్రెస్ చేసుకోకపోయినా వేసుకున్నా చదువుతారు, చాపీస్ లేకపోయినా పెళ్లి లేకపోయినా మనసులో రాస్తుంటారు. అలా ఈ సీక్రెట్ పనిచేస్తుంది. అయితే సీక్రెట్ ఏంటి చెప్పండి? కొంచెం గట్టిగా కీప్ ఇట్ సింపుల్ అంటే సింపుల్ ఉంచాలి అన్ని విషయాలు. అంతేం లేదు అలా చెప్తాను నేను. మీరు ఇప్పుడు 5th స్టాండర్డా? ఎక్కువనా? కొంచెం ఎక్కువ కదా. నేను ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, నేను షాక్ అయిపోవాలి. నేను బిజినెస్ ఎప్పుడు చాలా చేశాను తెలుసా? బిజినెస్ చేసుడు 5th స్టాండర్డ్లో చదివిడ స్పెట్లే
ఫిఫ్త్ స్టాండర్డ్ నుండి నేను డిగ్రీ తీసుకునే వరకు బిజినెస్ చేస్తున్నా, పని చేస్తున్నా, సంపాదిస్తున్న డబ్బులు, దాని తర్వాత చదువుకుంటున్నా, అన్నిట్లో మంచి మార్కులు తెస్తున్నా, మంచి పేరు సంపాదించుకుంటున్నా. ఇట్స్ సింపుల్. ఎలా ఉంచుకోవాలి అన్నీ? సింపుల్. కాంప్లికేట్ చేసాం ఆ పని, అవునా కదా? అది ఎక్కడ చేసాం? ఇట్లా డాన్స్ చేసుకుంటూ చేస్తామా లేదా మనసులో చేసామా? అక్కడ అక్కడ కాంప్లికేట్ అయింది. అది చెప్పే వరకు మీరు అలా చూస్తూ ఉంటారు ఆ వ్యక్తిని. అక్కడే వేరే వ్యక్తి ఉన్నా, సార్ నేను చేస్తాను, నేనున్నాను అని సింపుల్గా తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాడు. అప్పుడు ఎవరి విజయం అయింది, ఎవరి పరాజయం అయింది? సార్ ఉన్న ఉన్నగానే ఉంటాడు కదా, టీచర్ ఉన్నగానే ఉంటుంది. వాళ్ళకి ఏం నష్టం లేదు. వాళ్ళు పని మీకెందుకు చెప్తున్నారు అంటే మీ భవిష్యత్తు మంచిగా కావాలని. కానీ మనం మన ఈగో హర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? మన ఫ్యూచర్ నష్టపోతుంది, మనకు నష్టపోము. మనం నష్టపోం ఎప్పుడు? మనం అనిపిస్తుంది ఎవరి నష్టపోతున్నా అంటే ఆ వ్యక్తి నష్టపోడు, మనం నష్టపోము. తల్లైనా తండ్రి అయినా టీచర్ అయినా ఎవరైనా వాళ్ళు నష్టపోరు, మన ఫ్యూచర్ దెబ్బతింటుంది, మనం దెబ్బతినాం. మనకు మంచి అనిపిస్తుంది, ఆరో నేను ఎలా హ్యాండిల్ చేశాను ఆ వ్యక్తిని, ఇంత పెద్ద వ్యక్తి నా మాట వింటుండు, నేను మన మాట వింటలేన. సుఖాన్ని అనుభవించే కోసము మనము మన ఫ్యూచర్ని దవ్వుకొని మనం దాంట్లో జంప్ అయిపోతున్నాం, అవునా? అలాగే నూతి కావాలి, అది కావాలంటే నేను డిగ్ చేస్తున్నా అక్కడ నాలెడ్జ్ వాటర్ కోసం కాదు, అక్కడ నేను జంప్ అయిపోదామని సూసైడ్ చేస్తాను. అయితే మనము వేరొకరికి ట్రబుల్ ఇచ్చినా, మనం సొంత ట్రబుల్ చేసుకున్నా కానీ మనం మన ఫ్యూచర్లో చాలా నష్టపోయే పని ఇప్పుడు తయారు చేస్తున్నామని అర్థం. ఏదేం పని చెప్పినా కళ్ళు మూసుకొని బ్రెయిన్ ఓపెన్ చేసి చేయాలి. కళ్ళు మూసుకోవాలి, ఒకసారి ఆలోచించాలి, పని చేస్తే నాకేమో వస్తుంది. చలో ఏదైనా పని చేసే కళ నాలో వస్తుంది, ఆ రిగ్రెట్ ఇది లావట పెడతాను. ఏదైనా పని చేసేగలే స్కిల్ కావాలా మీకు? అది ఎలా వస్తుంది సార్? ఏ పని అయినా చేయాలంతే, అప్పుడే వస్తుంది. చదువుకుంటే వస్తుందా? ఎంత చదువుకుంటాము? చదువుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. కాకపోతే ఏ పనైనా చేయగలే స్కిల్, స్కిల్ ఏమంటారు తెలుగులో? కౌశల్యం, అవునా కాదా? స్కిల్ ఏమంటారు? కళ, కౌశల్యం, అవునా? ఇది ఎప్పుడు వస్తుంది అంటే చెయ్యంగా చెయ్యంగా వస్తుంది. కొంతకి డ్రాయింగ్ వచ్చు కదా, చాలా మంచిగా వస్తుంది. ఎంతమందికి చాలా మంచి డ్రాయింగ్ వస్తుంది? డ్రాయింగ్ చెప్పండి, ఇలా ఇలా చేయాలి, డ్రాయింగ్ వస్తుంది కదా. ఎంతమంది హ్యాండ్ రైటింగ్ చాలా సూపర్ ఉంటుంది? హ్యాండ్ రైటింగ్ అందరు ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత ఎంతమంది ఏదైనా చదివితే అది అలాగే గుర్తుండిపోతుంది అంతే? సూపర్, చూడండి అటు ఇటు చూడండి అందరి. ఎంతమంది సైలెంట్ ఉండుడ్లో ఫస్ట్ ప్రైజ్ అయినా అని కొట్టేస్తారు? సైలెంట్ ఉండుడ్లో ఫస్ట్ ప్రైజ్ అని కొట్టేస్తారు. ఎంతమంది మాట్లాడారంటే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తారు అంతే. అయితే ఇవన్నిటికీ ఏంటి జ్ఞానం ఏందనంటే, ఇప్పుడు మనం చూసాం అందరిలో కొందరే చేతి మీద కంటూ అంటే ఏందనంటే కొన్ని కళ కౌశల్యాలు ఉన్నాయి, కొన్ని లేవు. డ్రాయింగ్ వస్తూ ఉంటే హ్యాండ్ రైటింగ్ అట్లనే వస్తుంది, కానీ మాట్లాడడం అవును కదా, సైలెంట్ ఉంటే కొడతా ఫస్ట్ ప్రైజ్ కొడతా. అయితే అందరిలో అన్ని గుణాలు ఉన్నాయా? గుణవత్వం ఉన్నదా? కానీ మనం ఏం చేయాలనంటే దీన్ని గమనించి ఏది ఉన్నదో, ఏది పైకి వెళ్తుందో దాన్ని చాలా పైకి తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనము చూసాం, ఇది డ్రాయింగ్ది, ఇది ఆర్ట్ది, ఇది క్రాఫ్ట్ది, ఇది సైలెన్స్ది, ఇది టాకింగ్ది, అన్నీ అన్నీ ఉంటాయి. డాన్స్ది ఉంటుంది, అన్నీ ఉంటాయి. మెహందీది ఉంటుంది, రంగోలీది ఉంటుంది, స్పోర్ట్స్ ఉంది, ప్రతి స్పోర్ట్ది వేరే వేరే ఉంటుంది. అది మనం చూడాలి, మనం ఎక్కడ కొంచెం ముందట ఉన్నాం. ఆ కొంచెం ముందట ఉన్న విషయాన్ని మనం ఏం చేయాలి తెలుసా? రబ్బర్ బ్యాండ్ లాగా స్ట్రెచ్ చేయాలి. ఏం చేయాలి? ఎందుకంటే ఈజీ ఉంది కాబట్టి కొంచెం ముందట ఉన్నారు కదా మీరు. ఓకే చాలు, మళ్ళీ క్వశ్చన్స్ అడగనా? మీలో ఎంతమందికి అనిపిస్తుంది నేను కొంచెం ట్రై చేస్తే నా హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగా వస్తుంది, మస్తు వస్తుంది, ఇంకా కొంచెం ట్రై చేస్తే? అబ్బా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది, అందరూ ముఖాలు చూసుకోరు అటు, అవునా? చాలా మంది కొంచెం ట్రై చేస్తే నా హ్యాండ్ రైటింగ్ కూడా అతడికన్నా సూపర్ వస్తుంది, పెద్ద పని. దాని తర్వాత ఎంతమందికి అనిపిస్తుంది నేను కొంచెం డ్రాయింగ్ మీద ఫోకస్ చేస్తే డ్రాయింగ్ కూడా అద్ర కొడతాను, అబ్బా సూపర్.
దాని తర్వాత ఎంతమందికి అనిపిస్తుంది నాకు కొంచెం టైం ఇస్తే నేను కూడా నోరు మూసుకొని ఉంటా అలాగే అలాగే ఎంతమందికి అనిపిస్తుంది నాకు కొంచెం టైం కొంచెం నేను కూడా ప్రయత్నం చేస్తే నేను కూడా కొంచెం మాట్లాడగలను సైలెన్సే కాదు నేను మాట్లాడగలను నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది ఓకే అర్థమవుతుందా అయితే దీని సీక్రెట్ ఏందో అది నేను నెక్స్ట్ కీలో ఇస్తా ఓకే ఇది ఇలా ఎందుకు అవుతుంది ఫస్ట్ మీరు అందరూ చేతికిది పెట్టి తర్వాత అందరూ అదే విషయం మీద చేతి మీద కట్టారంటే ఏదో రహస్యం ఉంది కదా కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎప్పుడు ఆగంది ఏం చేయాలి మనము ఇంప్రూవ్మెంట్ చేయాలి ప్రాక్టీస్ చేయకూడదు చెప్తాను రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా టెండూల్కర్ లాంటి షాట్ కొట్టలేదు అవునా అప్పుడు ఫీలింగ్ వస్తుంది రోజు డ్రాయింగ్ చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఒక పికాసో లాంటి డ్రాయింగ్ ఫిగర్ వస్తలేదు నా దగ్గరికి రోజు రాస్తున్నా కానీ మంచి కంప్యూటర్ ఎలా టైప్ చేస్తుందో అలా ప్రింట్ లాగా హ్యాండ్ రైటింగ్ వస్తలేదు రోజు నేను మెహందీ చేస్తున్నా కానీ సూపర్ వరల్డ్ క్లాస్ డిజైన్ వస్తలేదు రోజు రంగోలు వేస్తున్నా కానీ అది ఫోటో లాగా కనపడే రంగులు ఇక్కడ చూసి అలా వస్తలేదు ఇదంతా ఎందుకు జరుగుతుందో నేను చెప్తాను ఈ సీక్రెట్స్ ఉంటాయి అలా అర్థమైంది కదా అతను ఏం చెప్పాడు అయితే ఇంప్రూవ్మెంట్ అనేది అది అంటే ఎంతేమైనా అని నేను ఆ లెవెల్కి వెళ్ళి కొంచెం మీదకి వెళ్తా కొంచెం మీదకి వెళ్తా సక్సెస్ టువర్డ్స్ సక్సెస్ వెళ్తా ఏది కావాలో టువర్డ్స్ దాట్ వెళ్తా ఏది అత్తో అక్కడికి వెళ్ళను దాట్ ఈస్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది ఇక్కడ ఉంది ఇప్పుడు నాకు బాటిల్ కావాలంటే నేను ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే ఇది ఇంప్రూవ్మెంటా ఇది ఇది ఇటు నుండి ఇటు వచ్చాను ఇది ఎందుకనంటే నేను దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను అదే ఇటు నుండి కొంచెం ఇటు వెళ్తే అది కొంచెమే కానీ అది ఇంప్రూవ్మెంట్ కాదు అదే కొంచెం కదలలే ఇంకా ఇలా చేస్తే అర్థమైందా అది కొంచెమే కానీ అది ఇంప్రూవ్మెంట్ అదే ఇక్కడ నుండి ఇలా జరిగితే ఇంత విషయం ఉంది అందులో ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా అని నేను నా గోల్ దగ్గరికి వెళ్తున్నానంటే నేను ఇంప్రూవ్ అవుతున్నానని అర్థం ఓకే ఇప్పుడు అర్థమైందా కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏందో అంటే ఇప్పుడు చూడండి నేను డెమో ఇస్తాను ఇంప్రూవ్మెంట్ ఉంది ఇక రెండు రోజులు ఇక్కడనే అవుతున్నాయి అవుతుంది ఏమన్నా కంటిన్యూటీ లేదు కంటిన్యూస్ లేదు ఇగో ఇప్పుడు కంటిన్యూస్ ఉంది కానీ మధ్యలో స్టాప్ అయిపోయాడు నాన్ స్టాప్ లేదు చేరుతానా ఇప్పుడు నేను కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ చేసి చూపిస్తాను అవుతుందా పని ఇట్లా 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 అవుతుంది పని ఎందుకంటే అవి మూడు నేను క్లబ్ చేసిన కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ దాని తర్వాత ఏం రాసిన అందరికీ సంతోషం ఇచ్చే స్వభావం అందరికీ పనికొచ్చే మంచి స్వభావం దట్ ఈస్ హంబుల్ చాలా డీసెంట్ చాలా మంచి వ్యక్తి అందరికీ పనికొచ్చే వ్యక్తి హంబల్ అర్థమైందా చాలా లోడ్తో ఉండదు బ్రెయిన్లో బ్రెయిన్ బ్లాంక్ ఉండదు జీరో ఇది ఏందో చెప్తాను నేను ఒకసారి నేను చిన్న ఉన్నప్పుడు కొంచెం మీ ఏజ్లోనే ఉన్నప్పుడు అంత నాకు నడక రాదు కొంచెం అర్థమవుతుంది నాకు అంటే మనసునే అర్థమవుతుంది నేను ఇట్లా కన్స్ట్రక్షన్లో ఉంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ గెస్ట్స్ ఉన్నారు ఇక్కడ మమ్మీ ఉంది ఇలా వెళ్తున్నాను నేను అయితే కొంచెం ప్రమాదం ఎందుకంటే బిల్డింగ్ తయారవుతుంది అప్పుడు నేను అయితే ఎక్సైట్మెంట్లో వెళ్ళంగా మమ్మీ అంటుంది నాకు నన్ను అంటుంది ఇగో పైకి వెళ్ళకు కింద పడతావు ఏమన్నది మమ్మీ ఫస్ట్ ఏమన్నది ఇగో పైకి వెళ్ళకు కింద పడతావు అంటుందా ప్రతి ఒక్కరు మమ్మీ ఇదే అంటుంది కానీ దానికి ఇప్పుడు వచ్చే ఫార్ములాకి చాలా కాంబినేషన్ ఉంది ఏం నెంబర్ ఇప్పుడే మనం రా కొంచెమైనా కానీ ఉంది ఇలా అడిగాడు ఎంతమందికి కొంచెమైనా కానీ ఉంది ఇగో ఎంతమందికి మీరు గమనించారా న్యాచురలీ లేడీస్కి ఇగో ఎలా ఉంటుంది తక్కువ ఉంటుంది ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది మేల్స్కి ఎలా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది అర్థమైందా ఇది నేర్చుకోవాల్సిన విషయం ఓకే ఈగో ఎక్కడి నుంచి వెళ్ళి తగ్గించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి స్త్రీ దగ్గరికి వెళ్ళాలి మమ్మీ అయినా చెల్లె అయినా అక్క అయినా భార్య అయినా స్త్రీ దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత తప్పు వాళ్ళు ఎంత రైట్ అన్నది ఓకే చలో సో ఎంటీ
జీరో హంబల్ కావాలి. మనం ఎప్పుడు కింద గ్రౌండ్ టు అర్త్ ఉండాలి. హంబల్ అంటే అదేగా గ్రౌండ్ టు అర్త్ ఉండాలి. ఎప్పుడు ఇట్లా ఆకాశంలో తేలుతూ ఉండదు. సో ఇప్పుడు చూడండి, నేను పైకి వెళ్తున్నానంటే మనందరం పైకి వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు పుట్ చేయండి నా ప్లేస్లో మిమ్మల్ని, మీరు ఇలా వెళ్తున్నారు. సో మమ్మీ ఏమంటుంది, ఇగో పైకి వెళ్ళకు కింద పడతా. మళ్ళీ అన్నామా, మమ్మీ ఏమంటుంది, అంటే మమ్మీ ఏం చెప్తుంది, నీలో నా ఈగోని పైకి పంపించకు. ఎందుకు, ఎందుకంటే నువ్వు స్వయం మొత్తం నువ్వు కింద పడతావు. అంటే నువ్వు నీ ఈగోని మాత్రమే లేపుతున్నావు, పైకి పంపిస్తున్నావు. అదే చేస్తాం కదా మనం, ఉన్న కాడ నుండే ఈగోని పైకి పైకి పంపిస్తాం. నీకు తెలుసా నేను ఎవరినో ఇలా అంటే, ఉన్న కాడనే ఉన్నా కదా నేను, కానీ నా మాట నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, అలా ఎక్కడో టెరెస్ పై తీసుకెళ్ళి పెట్టేస్తుంది. అయితే మమ్మీ ఏమంటుంది, ఇగో పైకి పంపించకు, పైకి వెళ్ళకు కింద. ఆ స్టేట్మెంట్ రాసుకో, నేను మీకు నేర్పుతా అనొచ్చు, మీరు కూడా చేయొచ్చు అనొచ్చు. అలా అంటే నేనేం చేస్తాను తెలుసా, నేను ఆ వ్యక్తిని మీదికి పంపిస్తా. ఆ పని మన పని. అయితే నువ్వు డైలాగ్ కొడతా, ఇప్పుడే ప్రొద్దున్న రాశాను నేను ఇక్కడ రాగా, నా దారిన ఎవరైనా వస్తే వాళ్ళ దారిని నేను రహదారి చేస్తాను. బాగుందా, ఏదో డైరెక్టర్కి చెప్పుకోండి, అడు ఖచ్చితంగా అంట సినిమాలు వేసేస్తాను. నేను ఇలా ఇంగ్లీష్లో, ఇది తెలుగులో చెప్పాను కానీ ఇంగ్లీష్లో 15,000 కన్నా ఎక్కువ డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కానీ థాట్స్ కానీ స్ట్రాటజీ కానీ సీక్రెట్స్ కానీ 15,000 కన్నా ఎక్కువ రాశారు. 40 మంది సూసైడ్ చేయకుండా ఆపట్టారు, సూసైడ్ ప్రివెన్షన్ కౌన్సిలింగ్ చేసి 60 దంపతులను విడాకులు తీసుకోకుండా ఆపట్టాను. అర్థమవుతుందా, అంటే సమాజంలో నా దగ్గరికి పనికి వచ్చే వ్యక్తులు ఎవరు తెలుసా, క్రిమినల్స్, బ్యాడ్ మైండ్ సెట్, నాతోనేం కాదు అన్న వ్యక్తి. అయితే వీళ్ళందరూ సహజంగా ఎక్కడికి వెళ్తారు తెలుసా, స్టేషన్లో అక్కడికి వెళ్తారు, లేకపోతే హాస్పిటల్ డాక్టర్కి కలిసినానికి వెళ్తారు, లేకపోతే లాయర్ అక్కడికి వెళ్తారు. కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళకుండా ఎవరు చూసుకుంటారు తెలుసా, నేను చూసుకుంటాను. అక్కడ మీకేం పని లేదు పోలీస్ స్టేషన్లో, అక్కడ మీకు రోగం వస్తుంది కదా అక్కడ కూడా మీరేం పని లేదు. ఇక్కడ మీకు ఏదో ఎవరినో ముంచాలో ఉంది కదా, లేకపోతే మీరు ముందుగానే ఉంది కదా లాయర్ దగ్గరికి వెళ్తున్నా, అక్కడ ఏం పని లేదు. ఆ లాయర్, ఆ డాక్టర్, ఆ పోలీస్ ఉండాలి సమాజంలో, కాకపోతే మీకు వాళ్ళతో ఎక్కువ పని ఉండకూడదు. మీరు ఇటురండి, నేను మాటలతో మొత్తం సాల్వ్ చేసేస్తాను. అయితే నేను ఇవాళ ఏమి రాశాను, నా దారిన ఎవరు వస్తే వాళ్ళ దారిని నేను రహదారి చేస్తా. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయడం అనేది ఇనిషియేటివ్, ఇనిషియేటివ్ అన్న పదం. ఎవరు చెయ్యండి, మొట్టమొదటిసారిగా ప్రారంభించడం అంటే ఇజ్ ఈక్వల్ టు ఇనిషియేటివ్ తీసుకొచ్చితే దాని అర్థం ఏంటిది, ఎవరు చెయ్య ఎవరు కూడా చేస్తలేరు ఆ పని, అది మీరు ఫస్ట్ టైం మీరు స్వయాన స్టార్ట్ చేసిర్రు. అది అంటే స్టార్టే చేస్తేనే ఇనిషియేటివ్ అంటారు, దాన్ని ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దిస్ పర్సన్ ఇస్ టేకింగ్ ఇనిషియేటివ్ అన్నాడు. ఇంపార్టెంట్ అది కాన్సెప్ట్. అయితే నేను ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్పాను, కీ ఏం చెప్పాను, తాళానికి తలచి ఏం చెప్పాను, టేక్ యూస్ఫుల్ ఇనిషియేటివ్. అట్లాంటి ఏంటి తెలుసా, అట్లాంటే ఏది పనికి వస్తుందో ఆ పనిని ముందు నేను చేస్తాను. రాయండి, పనికొచ్చే పనిని ముందు నేను ప్రారంభిస్తాను. రాయండి, పనికొచ్చే పనిని ముందు నేను స్వయాన ప్రారంభిస్తాను. పనికిరాని పని అస్సలు నేను స్వయాన ప్రారంభి, అది సింపుల్, అదంతకీ తెలుసు. కానీ ఇది తెలాలి, మంచి పనిని మనము డేరింగ్తో ముందరికెళ్ళాలి. మంచి పని కదా, మంచి పని కదా, చేయాలి. చెడు పనికి చేయొద్దు స్వయాన. నా క్వశ్చన్, నా మైండ్లో అది ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా అని మెయిన్ పని అవుతలేదు, మరి ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను ఎందుకు నేను, క్వశ్చన్ మన. ఆ కార్టూన్లో ఇలా చుక్కలు తిరుగుతాయి కదా, అలా తిరుగుతుంది, ఇదేం నడుస్తుంది, ఇదంతే చదువు డిగ్రీ వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, నేను పనికి రాదా, ఇది ఏం చదువు రా అనేసరికి అప్పుడు అర్థమవుతుంది నాకు,
పనికొచ్చే భాషనే వీర భాష. ఆ భాషలో పని చేస్తే ఎవరైనా పనిస్తారు అన్నప్పుడు నేను నోరు మూసుకుంటా. అయిందా పని? మూగవానికి కూడా పని సాధ్యమే. మాట్లాడిన పని లేదు. ఇప్పుడు ఎవరికైనా భయం ఉందా నాకు పని దొరుకుతుందా లేదా అన్నది? భయం ఉందా? ఎందుకంటే అక్కడ భాష దాని పని లేదు, అక్కడ పని ది ఓ భాష ఉంది. ఆ భాష నేను నేర్చుకుంటే ఆ భాష ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ఆ పనికి ఎలా చేతులు కాడు కాళ్ళు ఆడియాలో అది నేర్చుకోవాలి. అవునా? చెప్పాలంటే ఆ చేతులు కాళ్ళు ఎలా కదిలియాలో అది నేర్చుకోవాలా లేదా? క్లచ్ ఎక్కడ ఉంది, గేర్ ఎక్కడ ఉంది, అది ఇంపార్టెంట్. ఈ బ్రెయిన్ వర్కింగ్ ఇంపార్టెంట్. ఈ నాలుగే ఆడకుండా నడుస్తుంది. అవునా కాదా? ఇది ఇంపార్టెంట్. తో పనికి పనికొచ్చే భాషనే వేరు, అది ఆ భాషలో మనం ఎవరైనా పనిస్తారు. రాళ్ళు కొట్టడం ఎలా అనేది, ఆ చేతులు కాళ్ళు ఎలా ఊపడం, నా బ్రెయిన్ ఎలా యూజ్ చేయడం అనేది నేర్చుకుంటే రాళ్ళు కొట్టే పని ఎవరైనా ఇస్తాడు. కూలైనా దొరుకుతుంది, 100-200 రూపాయలు దొరుకుతుంది. చాయ్ ఎలా పోయి ఇవ్వడం అనేది మంచిగా ఇవ్వాలన్నది కళ నేర్చుకుంటే, చేతులు కాళ్ళు ఎలా ఆడియాలి, నా బ్రెయిన్ ఎలా ఆడియాలి నేర్చుకుంటే నా టంగ్ది ఒక పని ఉన్నది. నేను మీకు అసాధారణమైన సీక్రెట్, నెక్స్ట్ సీక్రెట్ చెప్తాను. రైట్, లెగ్స్ అండ్ హెడ్ క్యాన్ క్రియేట్ అవర్ వర్క్. మన చేతులు కాళ్ళు మెదడు పనిని తయారు చేయొచ్చు, కామా అవర్ వర్డ్స్, మన వర్డ్స్ని ఏమంటారు తెలుగులో, వర్డ్స్ భాష, మన భాష, అవర్ వర్డ్స్ క్యాన్ డిస్ట్రాయ్ అవర్ వర్క్. మనం మాట్లాడే భాష మన పనిని డిస్ట్రాయ్ చేయొచ్చు. అందుకోసం తక్కువ మాట్లాడి చాలా ఎక్కువ పని చేయాలి. చాలా ఇంపార్టెంట్ సింపుల్ సీక్రెట్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓకే, రాశారా? నెక్స్ట్ పాయింట్, అది సౌకర్యంగా ఉండే కానీ దాని తర్వాత కాలు నొస్తే నేనేం చేయాలి? స్మార్ట్లా పనిచేయాలి. అని అంటే చైర్ మీద కూర్చోవాలి. దాని తర్వాత కూడా ఇక్కడ కూడా యాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది కూడా వద్దు, నడుచుదొద్దు ఇక్కడ అద్దాం అన్న తర్వాత స్ట్రాటజిక్గా పనిచేయాలి. అంటే ఎలా తెలుసా? స్ట్రాటజిక్ అంటే చాలా దాంట్లో విషయం ఉంటుంది, అది చేసి చూపిస్తా. నడుస్తున్నా, నేర్పుతున్నా, సింపుల్గా నేర్పుతున్నా, దాని తర్వాత అలా నాకు పని అవుతలేదు, కూర్చొని అలా పని అవుతుంది, కొంచెం తర్వాత ఇలా కూడా ఏదో పని అవుతలేదు, అప్పుడు నేను ఎలా పనిచేస్తా? స్ట్రాటజిక్గా చూపి అన్న, స్ట్రాటజిక్ పనిచేసి చూపించి చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను, అందరికి వినబడుతుందా? ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్క వ్యక్తి స్టూడెంట్గానే ఉండాలి. అయితే నేనెవరిని ఇప్పుడు, నేను లైఫ్ నుండి నేర్చుకుంటున్నాను. ఇది ఏం ఇప్పుడు ఏం చూపిస్తున్నా నేను? స్ట్రాటజిక్ కళ అంటే చాలా వేరేగా పనిచేస్తున్నాను, స్ట్రాటజిక్గా. ఇది నేను మీకు మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకుంటున్నాను, నేను స్వయం చదువుకుంటున్నానే. స్మార్ట్ స్టడీ చేస్తున్నా అంటే ఏంది? అరే భయ్, నువ్వు చెప్పురా, చదవను నేను, నువ్వు చెప్పు, నువ్వు చదివి చెప్పు, నేను ఫీడింగ్ చేసుకుంటున్నాను, ఇక్కడ నేను నేర్చుకుంటాను. ఆడంటాడు, బాబు మంచిగానే యూజ్ చేసుకుంటున్నాను, నన్ను నేను వెళ్ళిపోతాను అని అడి వెళ్ళిపోయి, దాని తర్వాత అది కూడా ఫెయిల్. మీరు చదువుతున్నందుకు యాస్ట్ వచ్చింది, అతను మాట్లాడుతున్నా చదువుతాను. స్ట్రాటజిక్ వాడాలి. అవునా? స్ట్రాటజిక్ వాడాలి. ఇప్పుడు ఎలా చేస్తారు? అవునా కదా? అప్పుడు పని కాకపోతే గేర్లు చేంజ్ చేస్తాం మనం, బండి ఆ గేరు ఈ గేరు, అప్పుడు బండి నడుస్తుంది. అవునా? అలాగే ఇది నార్మల్గా పనిచేయాలి, స్మాల్ సింపుల్లా. అలా కాకపోతే ఏం చేయాలి? స్మార్ట్గా. అలా కాకపోయినా ఎలా స్ట్రాటజిక్గా చేయాలి? అప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్పుడు ఏం చేయాలంటే ఇలా చేయాలి. నేను చదవలేను, యాద పెట్టుకోలేను, సరే వేరేడు మాట్లాడుతూ ఉంటే నేను ఇన్ని యాద పెట్టుకో, అలా కూడా కాదు. ఇప్పుడేం చేయడం? క్వశ్చన్ వస్తుంది కదా, ఇప్పుడెలా చదువుకోవడం? ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే చదువుకోవాలో ఆ దాన్ని క్వశ్చన్లో అడగాలి. మీ పేరేంటి? వినయ్, వినీత్. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్, వినీత్కి ఫ్రాక్షన్స్ సార్ నేను, ఆ ఫ్రాక్షన్ నేను చదవలేను, వేరొకటి చెప్తూ ఉంటే వినలేను. ఇప్పుడు వినీత్కి ఛాలెంజ్ చేయాలి. వినీత్, నువ్వు చేసే ఫ్రాక్షన్ రాంగ్ రా భయ్. అంటే వినీత్ అంటాడు, కాదు రాంగ్ కాదు, నేను సరైనదే చేసినానంటే చెప్పురా, చెప్పు నాకు, చెప్పు, నేను చెప్తాను కరెక్టా కాదు. అప్పుడు అతను చెప్తాడు, ఇలా మళ్ళీ ఇటు చెట్టు పంపిస్తే ఇలా అవుతుంది అని అంటే మీరు కాదు రాంగ్ అని ఉత్తుతాను. మీరేమంటారు? రాంగ్ అంటే వినీత్ ఇంకా చెప్తాడు, ఇంకా చెప్తాడు, ఇంకా చెప్తాడు.
అట్లా చెప్తే మీరేం చెప్తారు అని అంటారు. నాకు ఇన్నది ఏం తెలీదు, నేను ఉత్తరే రాంగ్ రాదు అంటున్నా. ఎందుకంటున్నా, కాకపోతే నేను శ్రమ పడలేను, నాకు ఈజీ నాలెడ్జ్ కావాలని చెప్పి నేను నీ దగ్గర నుంచి వెళ్ళి పదే పదే సార్లు వింటున్నా. అది ఇలా గుర్తుంటాయి కదా, నాకు యాక్చువల్ అది తెలియదు, రైటా రాంగా ఏది తెలియదు. కానీ నేనేమంటున్నా, రాంగ్ రా భయ్యి ఏమి చెప్తున్నావు, ఇటు నుంచి నేను పంపించా క్రాస్ మల్టిప్లికేషన్ ఏంది డివిజన్ ఏమి చేస్తున్నావు, కాదురా అవి కరెక్టే, ఏ కాదు కదా అనేసరికి ఇంకా ఇంకా ఫోకస్ పెట్టి ఇంకా మంచిగా నేర్పుతాడు. అయ్యి థ్యాంక్ యూ సో మచ్, యువర్ రైట్ అన్నాడు. అలాంటి ఏంటి పని చెయ్యడం, అలా కాకపోతే పని ఓ రకంలో చేయడం, అలా కాకపోతే పని చేయడం. పాజిటివిటీ ఎలా కన్వర్ట్ చేయాలి, ఇది సీక్రెట్. మీకు ఆ రీల్ కెమెరా తెలుసా, మనకు ఒక రీల్ ఉంటుండే ముందు 36 ఫోటోస్ దాంట్లో తీసుకోవచ్చు. అది దాన్ని ఏమంటారు అంటే నెగిటివ్ అంటారు, అవునా. రీల్ ఉంటుంది ఒకటి, ఫిల్మ్ అది బ్లాంక్ ఉంటుంది. అది కొంటాం కానీ అది కొన్న తర్వాత బ్లాంక్ ఇస్తాడు వాడు స్టోక్, ఎవరైతే మీకు ఇచ్చాడో. అయితే మీరు పైసలు కడుతుర్రు కానీ ఏమొస్తుంది మనకు, బ్లాంక్ విషయం వస్తుంది. అప్పుడు మనం బాధపడతామా మనము, అయ్యో నా ఫోటోలు నాకు దీనిలోనే కావాలని అంటామా, ఎందుకంటే అది తీసుకున్న తర్వాత మనం ఫోటోలు క్లిక్ చేస్తే అందులో పడతాయి, అవి 36 పడతాయి. దాని తర్వాత మనం దాన్ని వాష్ చేసి ఆ నెగిటివ్ని పాజిటివ్లో కన్వర్ట్ చేస్తే ఆ బ్లాక్ అండ్ వైట్ది ఎలా కన్వర్ట్ అవుతుంది, కలర్లో కన్వర్ట్ అవుతుంది. అలాగే లైఫ్లో ప్రతిసారి మీకు ఏం లావట్టాలి తెలుసా, నెగిటివ్ విషయాలని లావట్టాలి. లావట్టిండ్రా, మెదడులో తీసుకెళ్ళి దాన్ని కొంచెం మిక్సర్ గ్రైండర్ లెక్క తింపాలి. తింపి దాన్ని ఏమి చేయాలి, మంచి పాజిటివ్ విషయంలో కన్వర్ట్ చేయాలి. ఆ పాజిటివ్ విషయాన్ని మనం ఏం చేయాలి, అవుట్పుట్ ఇవ్వాలి. అర్థమైందా, తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. అవుట్పుట్, అవుట్పుట్ ప్రాసెస్ ప్రాసెసింగ్, అవునా. ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్. కాకపోతే ఇన్పుట్ అంటే ఏంది, మనమేం తీసుకుంటున్నాం, అవుట్పుట్ అంటే ఏంది, మనమేం ఇస్తున్నాం. కానీ మధ్యలో ఏమున్నది, ప్రాసెసింగ్ ఉంది, అంటే ప్రాసెసర్ ఉన్నాడు. దీనికి ఇవ్వాలి, ఇది ఏదంటే చేసి ఇచ్చి బయటకు ఇస్తుంది అన్నట్టు. అయితే ఇది ఏం కాదు, ఇది మనమే. లైఫ్ మనకు ఎప్పుడేమి ఇస్తుంది, నెగిటివ్. ఇది నెగిటివ్ ఇస్తుంది, లైఫ్ నెగిటివ్ ఇస్తుంది కదా. ఎవరైనా వచ్చి మీకు 10 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారా, ఎవరైనా నార్మలీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారా, అందరూ ఏదో ఒక ప్రాబ్లమ్నే ఇస్తారు, ఏదో ఒక మిస్టేక్నే కనిపెడతారు, ఏదో ఒక వీక్నెస్ఏ చెప్తారు, బాధని ఇస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ అది నెగిటివే ఉన్నది అని మనం గమనిస్తున్నాం. అయితే లైఫ్ ఏమిస్తుంది ఎప్పుడు, రైట్, లైఫ్ విల్ గివ్ యూ మోర్ నెగటివిటీ బికాస్ ఇట్ షుడ్ విషయాలు ఇస్తుంది. ఎందుకంటే అది అలాగే ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది. అర్థమైందా, డాడీ పైసలు ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వాలంతే, డాడీ పైసలు ఇవ్వాలి. మమ్మీ చాలా ప్రేమిస్తుంది ఎందుకు, ఎందుకంటే మమ్మీ అనేది ప్రేమని ఇవ్వాలి. అలాగే లైఫ్ అనేది ఎప్పుడు నెగిటివ్ విషయాలను జాదా ఇవ్వాలి కాబట్టే లైఫ్ ఇస్తుంది. అందుకోసము అది పెద్ద సర్ప్రైజ్ కాదు అందరికి, అది అలానే ఉండాలని చెప్పి అది అలాగే ఉంటుంది. లైఫ్ ఏమిస్తుంది మనకు, నెగిటివ్ ఇస్తుంది చాలా. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి, కన్వర్ట్ ఎవ్రీథింగ్ టు పాజిటివ్. ఇది ఎలా అంటే, ఆ రూల్ ఏంటి చెప్పండి, ఆ రూల్ నెంబర్ కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్. రూల్ నెంబర్ ఎంత, 18 ఉండేనా అది. మా నా కజిన్ బ్రదర్ అక్కడ నిలబడండి, రవి, రవి సార్, వారి వల్ల మ్యారేజ్ యానివర్సరీ. సో అందరు గట్టిగా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అన్నాం. నేను పాఠాలు చెప్పడానికి వచ్చిన కాబట్టి దాని సీక్రెట్ కూడా చెప్తాను ఇప్పుడు ఏం చేశాను. మీరు అందరికీ ఇప్పుడు మంచి అనిపించిందా నేను ఏం చేసిందో, దీని సీక్రెట్ కావాలా, రాయండి. గివ్ హ్యాపీనెస్, ఆనందాన్ని ఇవ్వండి. గివ్ హ్యాపీనెస్ ఇట్ విల్ గివ్ యు లైఫ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ గివ్ యు లైఫ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ గివ్ హ్యాపీనెస్, ఇట్ విల్ గివ్ యు లైఫ్ ఇన్ యువర్ లైఫ్. అంటే
రాయండి ముందు అది ఇంగ్లీష్ గివ్ హ్యాపీనెస్ బికాస్ ఇట్ విల్ గివ్ యూ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ తెలుగులో రాయండి ఆనందాన్ని ఇవ్వండి ఎందుకంటే అది మీ జీవితంలో పెద్ద జీవితాన్ని ఇస్తుంది అవునా మన లైఫ్ లో అప్పుడప్పుడు నా లైఫ్ లో ఏం లైఫ్ లేదు రవి అవునా లైఫ్ అయితే ఉంది కానీ దానిలో ఏం లైఫ్ అంటూ లేదు అలా అయితే అలా ఉంటే ఏం చేయాలి మనము మనం ఆనందాన్ని ఇచ్చేయాలి ఇవ్వాలి మోర్ నెగటివిటీ బికాజ్ ఇట్ షుడ్ ఎందుకంటే ఇలా నెగిటివ్ వచ్చిన తర్వాత పాజిటివ్ అయితే నేను ఎలా చేయాలి సాధ్యం ఇది చెప్పాను కదా కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ చేయాలి ఏమనకూడదు అది ఇంప్రూవ్ చేసి రిజల్ట్ తయారు చేసి దాన్ని పాజిటివ్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ ఇవ్వాలి అర్థమైందా ఇది ఎలా అవుతుందో ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఎవరేమైనా కానీ తప్పించుకోవాలి పట్టించుకోవద్దు దాని మీద కంటిన్యూస్ నాన్ స్టాప్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అలా చేస్తే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు అర్థమైందా ఒక తలపు చేయి పెట్టిన తర్వాత వేరేది పెట్టాలి మూడోది పెట్టాలి అలా చేస్తే ఆ లాకు కొంచెం 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 వెళ్ళిపోయి మొత్తానికి వెళ్ళిపోతుంది అర్థమైందా లైఫ్లో ప్రాబ్లం పెద్దదైతే మీరేం చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు తలపు చేతులు ఇస్తున్నా ఎన్నో తలపు చేయండి ఇప్పుడు మనకు 90 ఇవి ఒకటేసారి ఒకటి పెడితే అప్పుడప్పుడు లైఫ్ తాళం వెళ్ళది అవునా అయితే అప్పుడు మనం చేయాలి ఒకటి పెట్టాలి తర్వాత రెండోది తర్వాత ఫస్ట్ పెట్టింది మళ్ళీ పెట్టాలి ఇలా చేయాలి నెక్స్ట్ నెంబర్ ఏంటి 20 రాయండి ఐ స్మాల్ ఐ రాయండి స్మాల్ ఐ ఇలా 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 స్మాల్ ఐ తర్వాత క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎస్ స్మాల్ ఈ స్మాల్ ఎస్ ఇదేం రాశాను నేను ఐలెస్ ఎవరికి ఐఫోన్ తెలుసు ఐఫోన్ వెరీ గుడ్ ఓకే ఆ ఐఫోన్ ఏదైతే కంపెనీతో వస్తుందో యాపిల్ అంటారు దాన్ని యాపిల్ కంపెనీ తెలుసు కదా ఈ ఐ నేను ఏం చేస్తున్నా లెస్ చేయాలి కదా లెస్ అంటే తీసేయాలి ఇప్పుడేం ఈ మిగిలింది ఏంది బస్ దీని మీద పనిచేయాలి నేను ఎవరో నాకు తెలియదు ఇది పనిచేయాలంటే మన పేరు మనకు గుర్తు కూడా రాకూడదు మన పేరు మనకి ఎప్పుడు గుర్తు రావాలనంటే పని అయిపోయిన తర్వాత గుర్తు రావాలి మీకు ఎలా అనిపించాలంటే అప్పుడు గిద్ద పెద్ద పని నేను చేస్తున్నానా నేను అలా అనిపించాలి ముందే మనం ఎలా అనుకుంటామంటే నేను ఈ పని చెయ్యాలి అది కాదు కానీ అది వేరొకరితో నవ్వుతుంది మరి ఆలయంగా చేస్తున్నారు ఆ పని ఆ చదువు ఎందుకంటే వాళ్ళు వాళ్ళని మర్చిపోయి ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చింది ఈ పని ఇతను చేశాడని కానీ పని ఇంపార్టెంట్ అది అయింది కదా ఆ సీక్రెట్ మీకు చెప్తున్నా అది ఎలా మనము మన పని వేరే వేరే విషయాలు చెప్పండి నాకు మన పని వేరే వేరే విషయాలు మన పని ఓకే అంటే ఇప్పుడు చూడండి నేను చెప్తా నేనేం చెప్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు లెక్చర్ ఇస్తున్నా లేకపోతే సెమినార్ ఇస్తున్నా లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నా అయితే అది నా పని కానీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నితినా కాదు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్నా కాదు నేను నా పనిని చేస్తున్నాను అక్కడ నేను ముందటికెళ్ళి నా పనిని వెనుక పడేస్తే ఆ పని జరుగుతుందా అంటే ఇలా అంటాడు ఓరే నేను నితిన్ని నా పేరు ఇది నీ ఇట్లా చేస్తా అట్లా చేస్తానంటే అది నా పనా అలాగే నేను వెనుకకెళ్ళి ఇలా నేను వెనుకకెళ్ళి ఇలా లెస్ అయిపోయి దీన్ని మోర్ చేస్తే దీన్ని లెస్ చేశాను దీన్ని ఏం చేశాను అవునా దీన్ని పెంచాను దీన్ని తక్కువించాను అయితే ఈ ఐని గింత అంటే నేను ఎవరిని కాదు నా పనే మొత్తం అంటే ఏమవుతుంది ఆ పని జరుగుతుంది ఆ మ్యాథ్స్ అనే ప్రాబ్లమే ప్రాబ్లము అది చేయాలి అనేసరికి మీరు కొంచెం బ్యాక్లో వెళ్ళాలి నా సంగతి విడిచిపెట్టు అది ఎలా చేయను అది నేను చేయాలి అంతే సాల్వ్ చేయాలి ఆ పెద్ద పని ఎలా చేయాలో అది నేను ఎలా అయినా అని దాన్ని మీరు వెళ్ళాలి దానిపై రీసెర్చ్ చేయాలి అది సాల్వ్ చేయాలి అన్న క్షణము మీరు మిమ్మల్ని మర్చిపోవాలి ఎందుకంటే పని చేస్తున్నారు అప్పుడేమవుతుంది ఆ పని లూజ్ అయిపోయి కరిగి పడిపోతుంది కింద మీ మీ శ్రమ ముందు మీ ముందు కాదు అవునా కదా ఎవరైనా మీకు ఎప్పుడు పడిపోతారు లొంగిపోతారు పరాజయం అయిపోతారు ఎప్పుడైతే మీ కష్టం వాళ్ళకు కనిపిస్తుందో మీరు ఇలా బాడీ చేసి ఇలా వెళ్తే అతను ఏమంటాడు నా దగ్గర లేదు కానీ నేను మంది తోలు తెప్పిస్తా వాళ్ళు కొడతారు నేను అంటే అతనికి చాలా మెదడు ఉందన్నమాట అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైనా ఎన్నుకుండాలి మన పని ఎప్పుడైనా ముందుండాలి అది రాయండి నేను ఎల్లుంటే అందరు మీకు టక్క టక్క పనులు చెప్తారు కానీ మీరు ఇంపార్టెంట్ అక్కడ కాదు కానీ మంచిగా మంచిగా అండి ఆ పని చేసిన తర్వాత అంత గుర్తింపు ఎవరి పేరున వస్తుంది ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు చేయాలి ఇది
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చారు అందరు స్టూడెంట్స్ లకు వెళ్ళి ఒక గర్ల్ ఒక బాయ్ అంటే ఎంత పని చేస్తారంటే దానికి లెక్క ఉండదు అంత పని చేస్తాడు ఆ బాయ్ లేకపోతే ఆ గర్ల్ కానీ ఆ వ్యక్తి అంత పని చేస్తారు పది మంది చేసే పని అదే అండ్ దాని తర్వాత ఈ స్కూల్ ఇంత నీట్ అండ్ క్లీన్ ఎలా ఉందో అని ఏదో గెస్ట్ లెక్చర్ నాలేకి వచ్చి అడిగితే మీరేం చెప్తారు ఆ సార్ ఏం చెప్తారంటే అరే ఈ సీత ఈ రాముడు ఈ ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తారంటే దానికి లెక్క లేదు మేము లెక్క వేయాలన్నా సరిపోదా బుక్ అంత పని చేసి పెడతారు అని అంటే నేనేమంటాను ఆ ఇద్దరు పిల్లలనే నేను చాలా నేర్పుతాను అని నేను ఎన్నుకుంటాను ఆ ఇద్దరు పిల్లలు ఎందుకంటే పని చేస్తారు కాబట్టి అప్పుడు వేరే వాళ్ళందరూ ఓడిపోయినట్టే వాళ్ళు ఇద్దరు గెలుస్తుంది అలా పనిచేస్తుంది ఆ సీక్రెట్ ఎందుకంటే ఎప్పుడో ఒక టైంకి ఆ రాముడు ఆ సీతుడు ఆ పేరున ఉన్న వ్యక్తి ఇద్దరు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు ఏంతో మర్చిపోయారు అప్పుడు వాళ్ళు రాముడు సీతుడు కాదు వాళ్ళు రామ్ సీత అంతే వాళ్ళకి అప్పుడు ఏం తెలియదు వాళ్ళకి అప్పుడు ఏం తెలియదు కానీ ఇప్పుడు గుర్తింపు వచ్చింది రాముడు సీత సీత అప్పుడు తర్వాత గుర్తింపు వచ్చింది అంటే ఎంతో కష్టపడిన తర్వాత మంది గుర్తింపిస్తారు కానీ మనం మన గుర్తింపు తయారు చేయలేము ఫ్యాక్టరీ లేదు మనం ఇట్లా తయారు చేసుకుంటూ బయట ఇస్తుంది అది ఎక్కడ తయారు ఎదుటి వ్యక్తి మనసులో అది ఎక్కడి నుండి వస్తుంది అది వాని ముఖం నుండి వస్తుంది అయితే మన గుర్తింపు మనం తయారు చేయాలంటే అది ఒకరోజు పని కాదు కానీ ఒక రోజులో కూడా చెయ్యొచ్చు అన్న దాంట్లో పాసిబిలిటీ ఉంది అంటే ఒక రోజులో కూడా అంత పని చేసి మీరు నెక్స్ట్ డేనే గుర్తింపు రావచ్చు ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న ఇచ్చిన క్లాసులకి జెడ్పిహెచ్ఎస్లో ఎల్జీహెచ్ఎస్లో జిల్లా పరిషత్ హై స్కూల్ లిటిల్ జీనియస్ హై స్కూల్లో నిన్న నాకు మూడు పేపర్లో పేరు ఫోటో వచ్చింది తో ఇది ఒక రోజుకే గుర్తింపు వచ్చిందా కానీ పని చేసిన తర్వాత వచ్చిందా ముందు వచ్చిందా అంటే దీనిలో అర్థమైందనంటే పని చేయక ముందు గుర్తింపు రాదు పని చేయంగా గుర్తింపు రాదు పని చేసిన తర్వాత ఎప్పుడో గుర్తింపు వస్తుంది